టీచ్ చేయటం 5 times కొట్టారు. ఎలా కొట్టారంటే ఒకసారి కొట్టాను, సేమ్ టైం అండ్ సేమ్ టైం. ఓకే, నెక్స్ట్ పేజ్ అండ్ లాస్ట్ టైం చివరిగా అంటే ఎండింగ్. This 5 times and also this is 5 times. Okay, let's start. మన బీట్ అనేది మన మైండ్ ఉపయోగిస్తే సరిపోతుంది. మన మైండ్లో బాగా పదులు పెట్టుకోవాలి. పదులు పెట్టుకోవాలంటే బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏదైనా కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు కీబోర్డ్ అయినా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎనీవే జార్జ్ ఎనీవన్ ఏదైనా కానీ, ఎందుకంటే మనం ముందు మన మైండ్ బాగా ఫోకస్ చేయాలి. అండర్స్టాండ్, మనమన్నా చూసామా, చూసేవాళ్ళమే చూసి ఓ ఇలా ఇలా కొడతానని కొడతాం, నేర్చుకుంటాం. కానీ అదే బ్లైండ్స్ ఉంటారు, మరి వాళ్ళు ఎలా కొడతారో చూడట్లేదు. బట్ వాళ్ళు ఎక్కువగా మైండ్ని ఉపయోగిస్తారు. అంటే ఓ ఇలా ఇలా కొడతారు, ఓ దీనికి ఈ సౌండ్ ఇలా వస్తుంది, ఈ సౌండ్ ఇలా వస్తుంది, ఈ సౌండ్ ఇలా వస్తుంది, ఓహో సో ఇక్కడ కూడా తీసామండి, ఇక్కడ కూడా తీసామండి, ఇక్కడ కూడా ఓహో ఇలా కొట్టాలి ఇలా ఇలా. అంటే వాళ్ళు మొత్తం ఆ బ్లైండ్ వాళ్ళు ఏమి ఉపయోగిస్తున్నారంటే వాళ్ళ మైండ్ని ఉపయోగిస్తున్నారు. సో వాళ్ళ మైండ్ని ఉపయోగించి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఇలా కొట్టాలి ఇలా కొట్టాలి, ఇలా సౌండ్ వస్తుంది ఇలా సౌండ్ వస్తుంది, ఇలా స్టార్ట్ చేయాలి ఇలా ఎండ్ చేయాలి, అంతా కూడా వాళ్ళ మైండ్ మీద ఆధారపడి.